ముందుగా లేఖ్యను ఆహ్వానిద్దాం. రా తల్లి. లేఖ్య ఎంపిక చేసుకున్న పాట రచన సత్యమూర్తి గారు, గానం చిత్ర గారు. సింధు భైరవి సినిమా నుంచి పాడలేను పల్లవేన. మరి ఎందుకు వచ్చావు? పల్లవి కూడా పాడలేనని ఎందుకు వచ్చావు తల్లి? అప్పుడు నువ్వేం చెప్పాలి? పల్లవైనా మా పాడలేను సార్, పల్లవి చరణాలు కలిపి పాడతాను సార్ అని చెప్పాలి. ఆల్ ది బెస్ట్. పాడలేను పల్లవైన భాష రాని తానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాష రాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాష రాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలని వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాష రాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. అమ్మజోల పాటలోన రాగమింత ఉన్నది, పంటచీల పాటలోన భాష ఇంత ఉన్నది. పూయలే తాళం పైరగాలే వేళం, మమతే రాగం శ్రమజీవనమే భావం. రాగమే లోకమంతా, పొద్దు పొడుపే సంగతంట. పాడలేను పల్లవైన భాష రాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. రాగానిదే ముంది రసికులు మన్నిస్తే, తెలిసిన భాషలోనే తీయగా వినిపిస్తే. పాడలేను పల్లవైన భాష రాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలని వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాష రాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. మా పదమ పాడలేను పల్లవైన సా రే గ మా పదమ పాడలేను పల్లవైన పద ని సా ని ద మా గ సరి పాడలేను పల్లవైన సరి గ సరి గ మ గ స పదమ మా పద మ పద ని ద మ పద ని పద ని సరి క స ని ద మ పద ని సా ని ద పద ని ద మ పద మ గ మ గ స మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదు, మరి మరి నిన్నే మొరలిడ.
ధన్యవాదాలు. ఆ పాటలో ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది. ముఖ్యంగా మనం ఇప్పుడు దీంట్లో అనుకోవాల్సింది ఎవరి గురించి అంటే సత్యమూర్తి గారి గురించి. సత్యమూర్తి అనేటటువంటి ఆయన గొప్ప కథారచయిత, గొప్ప సంభాషణల రచయిత, చాలామందికి చాలా పెద్ద పెద్ద సినిమాలకు రాసిన వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్ తండ్రి గారు. ఆయన రెండో మూడే పాటలే రాశారు. ఈ పాట అనువాద చిత్రానికైనా కూడా ఎంత గొప్పగా రాశారు. అది రాగమే లోకమంతా, అద్దా బాగా రిజిస్టర్ కావాలి. అదొకటి లాస్ట్ మరిమరి నిన్నే, మరిమరి నిన్నే, మరిమరి నిన్నే, అమ్మా కరెక్ట్గా వెళ్ళ ఒకసారి అని వచ్చేస్తుంది ఇప్పుడు. మరి మరి నిన్నే, మరి మరి నిన్నే, ఆ నోట్ తెలియాలి, అది గబక్కన వెళ్ళిపోయి వచ్చేవద్దు. మరి మరి నిన్నే, ఐఎమ్ గోయింగ్ దేర్ టు ది టాప్, వాచ్ మీ అన్నట్టు ఉండాలి. నిన్నే అని వచ్చేవద్దు, నిన్నే కొంచెం లేట్గా రా. అదర్వైజ్ బ్యూటిఫుల్లీ సాంగ్, బ్యూటిఫుల్లీ బ్యూటిఫుల్లీ రిటర్న్, బ్యూటిఫుల్లీ కంపోజ్డ్ ఇళయరాజా. ఎందుకంటే ఇక ఒక గొప్ప చరిత్ర సృష్టించిన సినిమాలో చరిత్ర సృష్టించిన పాటని పాడతా తీయగాలు. మనకంటూ కూడా ఒక చిన్న చరిత్ర ఉంది కదా, దాంట్లో ఒక పేజీ నువ్వు కూడా పొందేవు తల్లి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.